బ్యాక్ టు న్యూస్. నేడు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జెసి వివేక్ యాదవ్ జిల్లాలోని అధికారులతో సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజా సంక్షేమ పథకాలు, రెవెన్యూ సంబంధిత విషయాల గురించి జెసి అధికారులకు పలు సూచనలు చేశారు. వర్షాలు ప్రారంభమైనందున రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు సక్రమంగా పంపిణీ చేసే విధంగా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సో ఆ టార్గెట్ ఈజ్ బై 4th of September. 5th ఈజ్ ఇన్ ఎనీ కేస్ మన సీఎం గారు వస్తున్నారు. బై 4th అన్ని చోట్ల 100% రేషన్ కార్డ్ సీడింగ్ జరగాలి. సో టేక్ దాట్ యాజ్ టార్గెట్ అండ్ వాట్ ఎవర్ స్పీడ్ మీరు పికప్ చేశారు అదే స్పీడ్తోనే అందరూ పని చేయాలి. సో దాని మీద కూడా కన్సన్ట్రేట్ చేయండి. ఐ షోర్ దట్ బై 5th of September పెన్షన్ రిలేటెడ్ సీడింగ్ ఆల్సో 100% బయట ప్లాన్ అవుట్ చేయండి. ఇది చైల్డ్ ఎక్కడైనా ఫీల్డ్లో ఎంత పర్సెంటేజ్? ఇప్పుడు ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఎన్రోల్మెంట్లో ఆల్ ది చైల్డ్ ఎన్రోల్ ఇన్ ఆల్ ది స్కూల్స్, దట్ స్కూల్స్ మే బి గవర్నమెంట్ ప్రైవేటు ఎయిడెడ్ స్కూల్స్, ఆల్ మేనేజ్మెంట్ సంబంధించిన స్కూల్స్లో ఉన్న ఎన్రోల్మెంట్ దానికి సంబంధించిన కూడా ఇది డేట్ సీడింగ్ అనేది ఆధార్ సీడింగ్ అనేది జరగాలి. సో మన డిస్ట్రిక్ట్లో 635,129 ఎన్రోల్మెంట్ ఇస్ దేర్. చైల్డ్ ఇన్ఫో హ్యాస్ బీన్ అప్లోడెడ్ ఫర్ ది 489,761 కేసెస్. ప్రజా విజ్ఞప్తుల దినాన్ని పురస్కరించుకుని నేడు స్థానిక అర్బన్ జిల్లా పోలీసు కార్యాలయంలో అర్బన్ ఎస్పీ రాజేష్ కుమార్ బాధితుల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటారని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో పలువురు బాధితులు మాట్లాడారు. ఆయన మిర్చియాడలో పనిచేస్తారు, నేను ఇంటి దగ్గరే ఉంటాను. అమ్మాయి చదువుకుంది, డిప్లొమా అయిపోయింది, రిలయన్స్ అని ట్రైన్లో జాబ్లో చేస్తుంది. ఫ్రెండ్స్ కూడా ఎవరో చదివితే అమ్మాయి ఒక్క అమ్మాయి ఉంది. వీళ్ళందరూ కలిసి ఫంక్షన్కి అని చెప్పి ఫ్రెండ్ పార్టీ అని చెప్పేసి చిన్న తిరుపతి తీసుకెళ్లారు, ద్వారకా తిరుమలని. వెళ్ళిన సంగతి కూడా మాకు తెలియదండి. వీళ్ళందరూ మా అమ్మాయి కనిపించలేదంటే పట్టీలు చెవులు దిత్తులు ఇచ్చేసింది, వెళ్ళిందని చెప్పారండి. మా అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందని అడిగితే 7వ తారీఖు వీళ్ళందరూ కలిసి ఫంక్షన్ అని వెళ్ళారండి. అవి ఇంకా తెలియదు మాకు, అమ్మాయి రాలేదేంటి అని అడిగితే మాకేం తెలియదు అని చెప్తున్నారండి. వీళ్ళేమో శ్రీను అని అబ్బాయి ఒక అతనేమో మాకు ఫోన్ చేసి ప్రసన్న ఇంటికి వచ్చిందా అని అడిగారండి. కాలేజీయా మీది షాపా అని అడిగానండి. ఏం మాట్లాడలేదు, అమ్మాయి షాప్కి వెళ్ళిందని చెప్పానండి. వేరే అతను కొట్టిస్త్రావని చేశారు. మళ్ళీ చెప్పాను అమ్మాయి షాప్కి వెళ్ళిందని. ఆయన కనిపించట్లేదండి. కేసు పెట్టామండి పాత గుంటూరులోనే కేసు పెట్టాం. మేము పిలిపించాం అని అడిగాము. మీరు ప్రూఫ్స్ ఏమన్నా కొంచెమన్నా అందిస్తే ఎక్కడుందో పట్టుకొస్తా అన్నారండి. మేమంతా ఎతుకుతున్నాము, తెలిసిన ఫ్రెండ్స్ వరకు అందరిని ఎంక్వైరీ చేసాము. మా అమ్మాయి మేమేం అనుకోమయ్యో, ఏదైనా ఇబ్బంది ఉందా, ఎవరిదైనా ప్రాబ్లం ఉందా అని కూడా అడిగాము. మీ అమ్మాయి అలాంటిది ఏం కాదమ్మా అని టీచర్స్ కానీ ఫ్రెండ్స్ వాళ్ళందరూ చెప్పారు. ఏ పిల్లలు ఎవరిని అడిగినా మీ అమ్మాయి ప్రాబ్లం లేదమ్మా అని చెప్తున్నారు. షాప్లో అడిగారా? రిలయన్స్ షాప్లో అడిగితే షాప్ దాకేమో మాకు అదేం తెలియదమ్మా, బయటే జరిగినాయి కదా. సంతానాన్ని మొత్తాన్ని చంపేస్తాను. నాకు ఆ 4 బ్యాచీలు ఉన్నాయి. అమరా మాచర్లు ఒకటి, పిడుగురాళ్ళు ఒకటి, మంగళగిరి ఒకటి, నర్సరావుపేట ఒకటి. అవసరమైతే నేను కాకినాడ నుంచి కూడా తీసుకొస్తానని. ఇంట్లో ఆడపిల్లలు మగపిల్లలు పొలంలో ఉంటే పొలంలో, ఆశ్రమంలో ఉంటే ఆశ్రమం, ఇష్టం వచ్చినట్టు గురియో నగరంగా మాట్లాడుతున్నాడండి. ఆ మాటలు తట్టుకోలేదు. నేను డిఎస్పీ గారి దగ్గరికి వచ్చానని చెప్పుకున్నాను. నా పిల్లలకి నా సంతానానికి ప్రాణభిక్ష పెట్టమని వేడుకోవడానికి వచ్చాను. కంప్లీట్
నా బిడ్డలకి నాకు ప్రాణ భిక్ష కావాలండి, రక్షణ కావాలి. చాలా దుర్మార్గం చేస్తున్నారు. ఇప్పుడు 10 మంది రావటం, అందరు వైట్ డ్రెస్సుల్లోనే వస్తున్నారు. ఎవరు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కావాలి. ఎనీ టైం నరసింహారావు అంటే మా తాతగారి పేరు నేను పెట్టుకున్నాను అన్నట్టు కదా శ్రోతన చూశారు కదా. నాకు 83 84 చెప్తున్నాను. వాళ్ళ ఇతను దత్తు వచ్చిన ఆయన కొడుకు అంటున్నాడు. అతని పేరు కట్టమ్మ నరసింహం. ఈ దత్తు వచ్చిన ఆయన అబో అహోబిల భాస్కర్ రావు. అతనికి పుట్టానన్నాడు. ఇతను పుట్టిందేంటో పెరిగిందేటో కూడా మాకు తెలియదు. మా ఆశ్రమానికి ఏనాడు వచ్చారు కదా. స్వాతంత్రానికి పూర్వం వ్యాపార సమస్యలు పరిష్కరించుకునే దిశగా ఏర్పాటు చేసిన ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నేడు దేశమంతటా విస్తరించి చిరు వ్యాపారస్తులకు సైతం సహాయ సహకారాలు అందిస్తున్నదని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఆంజనేయులు తెలిపారు. అంతేకాకుండా నాటి నుండి నేటి వరకు పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పలువురి ప్రశంసలు అందుకుంటున్నదని ఆయన తెలిపారు. 1941లో అనేక మంది పెద్దలు స్వాతంత్రం కంటే ముందు వ్యాపార సమస్యలు పరిష్కరించడం కోసం, అలాగే బడుగు బలహీన వర్గాలు కానీ, విద్యార్థులు కానీ, ఆరోగ్యరీత్యా కానీ ఎవరికైనా ఇబ్బంది ఉంటే సోషల్ కాన్సెప్ట్లో సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించి ఇప్పటికీ 74 సంవత్సరాలు అయింది. ఈ 74 సంవత్సరాల నుంచి కూడా అనేక మంది పెద్దలు ఈ సంస్థ అభివృద్ధికి, అలాగే మెంబర్షిప్ కానీ, లేకపోతే అనేక రకాల కార్యక్రమాలలో వ్యాపార వర్గాలకు ఉన్నటువంటి ఇబ్బందులు తొలగించడం కోసం అనేక ప్రయత్నాలు చేసి సఫలీకృతం అయ్యారు. అదే బాటలో అనేక మంది పెద్దలే కాకుండా మధ్య సదస్సులు లాంటి ఎంపీ లాంటి వారు ఈ సంస్థకు అధ్యక్షులుగా ఉండి 12.5 సంవత్సరాలు అధ్యక్షులుగా కొనసాగడం జరిగింది. అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా దినదాభివృద్ధి చెంది దాదాపుగా రాష్ట్రంలో అన్ని అసోసియేషన్ల కంటే ఒక పెద్ద అసోసియేషన్గా, ఎక్కువ మంది మెంబర్స్ ఉన్నటువంటి అసోసియేషన్గా, బాగా సర్వీస్ చేసిన అసోసియేషన్గా దీనికి మంచి పేరు ఉండటమే కాకుండా ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ న్యూఢిల్లీతో కానీ, ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ మద్రాసుతో కానీ, ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏపీ దీనికి హైదరాబాద్తో కానీ, హిందుస్థాన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మద్రాసు, అట్లా అనేక సంస్థలతో భాగస్వాములై వారితో కలిసి పనిచేస్తున్నటువంటి సంస్థ ఇప్పటికీ దాదాపుగా అనేక సమస్యలు పరిష్కరించడమే కాకుండా. క్యూటీవి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కలెక్టర్ గ్రీవెన్స్ కు అధిక సంఖ్యలో బాధితులు, సమస్యలు త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్. నగరంలో కొనసాగుతున్న గణేశుని ఉత్సవాలు, హోమాలు, ప్రత్యేక అలంకరణలతో పూజలు. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన క్రింద ప్రతి ఒక్కరూ జీరో బ్యాలెన్స్ అకౌంట్ ప్రారంభించవచ్చు. ఎస్బీఐ మేనేజర్ చంద్రశేఖర్. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.